వ్యవసాయం చేయాలా వదిలేయాలా అనే పరిస్థితికి అయితే వచ్చింది. చూడండి ఇక్కడ కనబడుతుంటుంది మీకు, ఇక్కడ నుంచి లాస్ట్ కెమెరా చూడండి ఎంత దూరం ఉందో, అంతవరకు 100 ఎకరాలు ఉంటుంది. ఇంతవరకు విత్తనాలు పెట్టి దాదాపు 45 రోజులకు అయితే వస్తుంది, కానీ ఇంతవరకు వర్షం అయితే లేదు. చూడండి ఒక్క మొలక కూడా మొలవడం లేదు. ఇది పరిస్థితి. ఇది ఇలాగా ఉండగా ఇప్పుడు రైతు పరిస్థితి ఎలా ఉందంటే చాలా ఘోరంగా అయితే ఉంది. అన్ని రేట్లు అయితే పెంచేశారు. పత్తి విత్తనాలు అయితే డబల్ డబల్ పెట్టడం అయితే జరిగింది. షార్టేజ్ అయితే ఉన్నాయి. ఒక దగ్గర ఉన్న దగ్గర మనం అడిగిన పత్తి విత్తనాలు ఉన్నాయంటే దానికి 750 రూపాయల నుంచి 750 మధ్యలో ఎంఆర్పి ఉంటే దాన్ని 800 1000 రూపాయలు వేరే వేరే సీడ్స్ అయితే 1500 వరకు కూడా ఈ సంవత్సరం బ్లాక్ దంద అయితే నడిచింది. రైతులు ఏదైతే అడుగుతారో వాళ్ళు కేవలం ఒకరి దగ్గర పెట్టుకొని కూడా షార్టేజ్ షార్ట్ పెట్టుకొని లేవు కంపెనీ దా దొరకడం లేదు ఆ విత్తనాలు ఇట్లా ఉంటాయి ఇట్లా ఉంటాయి అని చెప్పి రేట్లు ఎక్కువ చెప్పి లాగడం అయితే జరిగింది ఈ సంవత్సరం. కానీ తీసుకున్నా పర్వాలేదు, కానీ వర్షం సహకరించిందా దేవుడు కూడా సహకరించలేదు. చూడండి ఇంతవరకు ఇంకొక 10 రోజులు అయితే 10-12 రోజులు అయితే ఈ సీజన్ అంటే ఇది ఇక పత్తి పెడితే కూడా వేస్ట్, ఎందుకంటే వర్షాలు సహకరిస్తావులే తెలియదు. చలి ఎక్కువైందంటే ఉన్న పూత కూడా రాలిపోయే అవకాశం ఉంటుంది. చలి తీవ్రత ఎక్కువైందంటే ఇబ్బంది, వర్షాలు రాకుంటే ఇబ్బంది. కాబట్టి ఇంకొక అసలు ఇప్పుడు ఈ స్టార్టింగ్ స్టేజ్లోనే వర్షాలు లేవు కాబట్టి ఇక్కడ మా సైడు మనమైతే ఈ నారాయణపేట సరౌండింగ్స్ అయితే చాలామంది రైతులు ఒక్కటే పంట వేసుకుంటారు. ఆ ఉన్న ఒక పంట కూడా ఇబ్బంది పడింది. ఇంతవరకు వర్షం లేదు, మొలవలేదు. చూడండి మీకైతే కనపడుతుంది. ఇంకొక అప్డేట్ ఏంటంటే అక్కడక్కడ చాలామంది నాకు తెలిసిన ఫర్టిలైజర్ షాప్లో తెలిసిన వాళ్ళు, కానీ ఇక్కడ కొద్దిగా వేరే వాళ్ళు అయితే చెప్పడం అయితే జరిగింది. ఏంటంటే మన ఫర్టిలైజర్ రేట్లు కూడా పెంచడం అయితే రానున్న రోజుల్లో పెరిగే అవకాశం ఉందని చాలామంది అయితే అంటున్నారు. ఇంకొకటి అదేవిధంగా మనం స్ప్రే మందులు కూడా పెరిగే అవకాశం ఉందని అంటున్నారు. ఎందుకంటే ఇక వాళ్ళు లేని కారణాలు ఏదోదో చెప్తారు, కొత్త మందులు అవి కానీ, ఇక కంపెనీ షార్టేజ్ ఉంది కానీ, డిమాండ్ ఎక్కువ ఉందని కానీ ఏదో అయితే చెప్తున్నారు. రైతులకు మరొక భారం అయితే పడింది. ఇప్పుడు పత్తి విత్తనాలు డబల్ డబల్ పెట్టుకమైంది, ఇప్పుడు మళ్ళీ ఫర్టిలైజర్ రేట్లు పెంచిండ్రు అనుకో, మందుల రేట్లు అంత పెంచిండ్రు అనుకో, చాలా ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది. ఎందుకంటే అంతంత మాత్రమే వర్షాలు అయితే పడుతున్నాయి. చూడండి రోజు మేఘాలు అయితే వేసుకుంటున్నాయి కానీ వర్షం అయితే రావడం లేదు. రైతుల పరిస్థితి ఎలా ఉందంటే ఇక ఈ సంవత్సరం అయిపోయింది, అసలు బతుకుతామా లేదా అనే పరిస్థితికి అయితే వచ్చిండ్రు. ఎందుకంటే పెట్టిన పెట్టుబడి కూడా రావడం లేదు. ఇంకొకటి తామర పురుగు, చాలామంది రైతులు మిరప రైతులు పోయిన సంవత్సరం చాలా ఇబ్బంది అయితే పడ్డారు ఈ తామర పురుగు నుంచి. ఎన్ని మందులు కొట్టినా కూడా కంట్రోల్ అయితే కాలేదు. ఈ సంవత్సరం కూడా కొత్త కొత్త మందులు వచ్చినామంటారు, కానీ అంతవరకు అవి వచ్చావా లేదంటే అవి రిజల్ట్ ఇస్తున్నావా లేదా కంట్రోల్ అవుతుందా లేదా ఇప్పటి వరకు అయితే తెలియదు. తామర పురుగు కూడా చాలామంది రైతులు నాకు కామెంట్ అయితే పెట్టారు. మన పత్తి పంటలో కూడా అక్కడక్కడ తామర పురుగులు అయితే తామర కూడా వస్తుందని చెప్పారు. ఇక అది వస్తే ఏం చేయలేము, ఎందుకంటే కంట్రోల్ దాన్ని మన చుట్టుపక్కల మన పంట ఉందనుకో మన చుట్టుపక్కల వేరే ఇతర పంటలు ఉండాలి, లేదంటే అదే పత్తి పంట ఉందనుకో, సపోజ్ మిరప కానీ పత్తి పంట అదే ఉందనుకో, ఒక దగ్గర వచ్చిందనుకో అది మొత్తం వ్యాపిస్తుంది. ఎందుకంటే అది ఎంత నీళ్ళున్నా కూడా దానికి ఒక్కొక్క తామర పురుగు 100 నుంచి 300 పిల్లల్ని అయితే తీసి గుడ్లు పెట్టి పిల్లలు అయితే బయటికి వస్తే అంత కెపాసిటీ దానికి ఉంటుంది. కాబట్టి ఒక్క దగ్గర వచ్చిందంటే మొత్తం సర్వనాశనం అయ్యే అవకాశం ఉంటుంది. మందులు అయితే పోయిన సంవత్సరం చాలామంది చాలా రకాలు కొట్టినా కూడా కంట్రోల్ అయితే కాలేదు. ఈ సంవత్సరం ఏదైనా కొత్త మందులు వచ్చావా లేదా తెలుగు ఒక మంది అయితే వచ్చిందన్నారు, కానీ దాని గురించి అది కొట్టిన తర్వాతనే మనకు రిజల్ట్ పనిచేస్తుందా లేదా అయితే తెలుస్తుంది. ఇది రైతు పరిస్థితి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే కంపల్సరీ కామెంట్ అయిన పెట్టండి మీ సైడ్ ఎలా ఉంది పరిస్థితి అని.